మాజీ మంత్రి నారాయణ వైసీపీలో చేరికకు సంబంధించి ఒక సరికొత్త ప్రచారం ఇంకా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతూనే ఉంది అయితే ఆయన్ని వైసీపీలో చేర్చుకుంటారా లేదా ఒకవేళ చేర్చుకోకపోతే ఏం చెయ్యాలి ఎలా వైసీపీలో చేరాలి అనే దానికి సంబంధించి ఇప్పుడు నారాయణ ఒక ప్లాన్ బిని అమలు చేస్తున్నారంట ఆ ప్లాన్ బికి సంబంధించి కొన్ని వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి ఒక రకంగా కొన్ని లీక్లను అనుకోవాలి ఎందుకు ఆయన అంతగా పట్టుబడుతున్నారు వైసీపీలో చేరడానికంటే ఆల్రెడీ నేను ఒక వీడియోలో చెప్పాను ఇప్పటికే ఆయన ఇన్ఛార్జి పదవి ప్లేస్లో వేరే ఇన్ఛార్జిని పెట్టేసింది తెలుగుదేశం పార్టీ ఒక రకంగా ఆయన ఊస్టింగ్ ఇచ్చేసింది ఒక రకంగా తెలుగుదేశం పార్టీ ఇటువంటి నేపథ్యంలో అధికారం కోసం కానివ్వండి లేదంటే అధికారం కోసమో లేదంటే ఆస్తులు కాపాడుకోవడం కోసమో లేదంటే టీడీపీకి ఇంకా భవిష్యత్తు లేదు అనే ఉద్దేశంతో కారణం ఏదైనా సరే చాలా మంది నేతలు తెలుగుదేశం నుంచి బయటకు వచ్చేస్తున్నారు వచ్చేయాలనుకుంటున్న వాళ్ళలో నారాయణ గారు కూడా ఉన్నారు అనేది గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారం అయితే అమరావతి భూములకు సంబంధించి చాలా ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అమరావతి భూముల వ్యవహారం గత ప్రభుత్వ హయాంలో కీలక పాత్ర పోషించారు కాబట్టి నారాయణ గారు ఆయన్ని ఇప్పుడు వైసీపీలో చేర్చుకుంటారా లేదా అనేది ఒక మీమాంస అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది వైసీపీలో అలాగే చాలామంది నేతలు కూడా ఆయన రాకను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా ఆ విషయాన్ని తీసుకెళ్లారు అనే ప్రచారం కూడా జరుగుతుంది సో ఇటువంటి నేపథ్యంలో నారాయణ గారి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనే దానికి సంబంధించి ఒక క్లారిటీ అయితే ఇంకా రావాల్సిన అంశం సమయం అయితే ఇంకా ఆసన్నం కాలేదు కాకపోతే ఈ లోపల ఖచ్చితంగా ఆయన అమలు చేయాలనుకుంటున్న ప్లాన్ బి ఏంటి అంటే బీజేపీలో చేరబోతున్నట్టు ఆయన ప్రచారం చేసుకోవడం అంటే ఒకవేళ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో కనుక నారాయణ గారు చేరుతున్నట్టు ప్రచారం చేసుకుంటే గనక అప్పుడు బీజేపీలోకి వెళ్లేకంటే వైసీపీలోకి రండి అని చెప్పి వాళ్ళే పిలుస్తారు అనేది నారాయణ గారు వేసిన ప్లాన్ బీగా అర్థమవుతుంది ఒకవేళ బీజేపీలోకి వెళ్తే అంటే ఒక మెరుగైన నేతను వైసీపీలోకి తీసుకురావడానికి ఇప్పటికే మేకపాటి కుటుంబం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించే ప్రయత్నం కూడా చేస్తుందంట బీజేపీ కంటే వైసీపీనే బెటర్ అని కూడా వాళ్ళు ఆల్రెడీ చెప్పడం జరిగిందంట నారాయణ గారికి ఇదే విషయం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా ప్రస్తావించారంట అంటే బీజేపీని బూచిగా చూపించి ఒక ప్లాన్ బి అమలు చేసి వైసీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు అనేది నారాయణ గారు రంగం సిద్ధం చేసుకుంటున్నారు చేసుకుంటున్నారనేది వైసీపీలో ప్రధానంగా జరుగుతున్న చర్చ మరి జగన్మోహన్ రెడ్డి గారు రాణిస్తారా ఒకవేళ వదులుకుంటారా అన్నదే ఇప్పుడు ఒక సస్పెన్స్ అయితే మొదలైంది అంటే వదులుకోవడం వల్ల పెద్దగా ఏమన్నా నష్టం ఉందా వైసీపీ కంటే ఏం లేదనేది కూడా కొంతమంది వైసీపీ శ్రేణులు చెబుతున్నమాట అలాగనే వచ్చేయడం వల్ల ఏమైనా కలిసి వస్తుందా అంటే ఏమో ఒకవేళ ఆయన ఏమన్నా వచ్చిన తర్వాత అప్రూవర్గా మారి ఏమన్నా కొన్ని అంశాలను అంటే గతంలో ఇన్సైడర్ ట్రేడింగ్కి సంబంధించి ఆల్రెడీ సిట్ విచారణ జరుగుతున్న నేపథ్యంలో అప్పట్లో అమరావతి భూముల వ్యవహారానికి సంబంధించి నారాయణ కీలక పాత్ర పోషించారు కాబట్టి అప్పుడు ఎటువంటి అక్రమాలకు పాల్పడ్డారు ఏంటి అనే విషయాలు ఆయన దగ్గర కోలంకుషంగా ఉంటే ఆ విషయాలనే ఏమన్నా బయటకు పెడతారా అవేమన్నా తెలుగుదేశం పార్టీని ఇరుకుని పెట్టడానికి వైసీపీకి బాగా ఉపయోగపడతాయా ఆ యాంగిల్ని ఏమన్నా అవసరమైతే నారాయణ పార్టీలో చేర్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు అంగీకరిస్తారా అదే ఇక్కడ ప్రధానంగా మొదలైన చర్చ మరి ప్లాన్ బి ఎంతవరకు వర్కౌట్ అవుతుంది నారాయణ వైసీపీలో చేరే అవకాశాలు ఉన్నాయా లేదా ఒకవేళ నిజంగా ఆయన చేరతానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానం పలుకుతారా లేదా చూడాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి